గణేష్ అన్నారు. ఐ స్పోక్ టు హిమ్, మేము బాత్ కరి, నేను అక్కడ ఏం పట్టలేదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై మార్కెట్. అవునా, మీరు మంచి బిజినెస్ చేయాలంటే కదా నాకు రెంట్స్ వచ్చిస్తారు మీరు. అవునా కదా, నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే కొత్త కాబట్టి సార్కి ఇంకా టైం ఇచ్చిన నేను. సో మొన్న లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను మాట్లాడడం జరిగింది సార్, ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే ఏం లేదు, స్ట్రిక్ట్ ఏజెన్సీ మీద సస్పెండ్ చేయండి, ఇమీడియట్ గా ఫైన్ పుట్అప్ చేయండి అమ్మా అని అన్నారు. నోటీస్ ఇద్దరు చేస్తా, 3 డేస్ ఉస్కే బాద్ ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తా. ఓకేనా? తర్వాత మేడం ఇప్పుడు हम इसका फोटो दे सकते हैं, इसके दुकान का फोटो तो नहीं है उसके पास, बीच में जितना कमीशन नया बैठा हुआ है हमारे वाले रिकॉग्नाइज कर देना। भाई आपको क्या बोल रहा हूँ, आपका आदमी मेरे को 4 बजे रात से यहाँ पर एक दिला दो, कल एक आदमी को चार बजे रात की आपने मेरा फोन कर रहा है यहाँ पर खड़े के इसके सगा कर लिया, कल से स्टार्ट है, कल से राइट, कल से ही लोग कर रहा, 4 बजे रात से आ रहा, आपका आदमी थैला काट रहा था, शो कर देता हमने, उसका लाइसेंस कैंसिल कर देना, हम लोग साइलेंट हो जब तक उसने सस्पेंड कर दो फिर यहाँ काटे तो कैसा? लेकिन रिटर्न में नहीं दिए, अब मेरे को रिटर्न भी रखो क्योंकि मैं पीएसी से बात करी, उन्होंने कन्विंस हो गए, यहाँ पे प्रॉब्लम मालूम हो गया उनको, तो मैं कन्विंस करी ओके टेक स्ट्रिक्ट एक्शन बोल के बोले। कितने दिन में शुरू करेंगे, कितना टाइम लगेगा, कितना टाइम लगेगा इसमें आपको करने में? सस्पेंड करते हम लोग देते थे ना आपको, टाइमिंग कितना लगेगा? 10 दिन, 10 डेज, 15 दिन, 15 दिन तक अगर कोई सस्पेंड है वहाँ तो ऑलरेडी आप लोग आगे बैठने का बंदोबस्त कर लो, ये मेरा फाइनल डिसीजन है। 15 दिन के बाद बात करेंगे क्या हुआ यहाँ पे, कुछ एक्शन तो कैसा भी होता, सर से बात करी मैं, सर कन्विंस हुए, यहाँ पे सिचुएशन मान हुआ सर को, मैं 2-3 वीडियोस भी भेजा है मैं सर को, ओके फाइन टेक स्ट्रिंजेंट एक्शन बोल के दिए मेरे को, बोले सर मैडम गारु कमीशन एजेंट दगा अपार्टमेंट ఏంది ఏం కథ బయట ఎవరు ఇంట్లో ఎవరు మేడం మీరు 15 రోజుల లోపుగా మీరు యాక్షన్ తీసుకున్నది మాకు మీరు 15-10 చేస్తే యాక్షన్ ఆ విధంగా తీసుకుంటే కంప్లీట్ అన్నాడు, భయపడొచ్చేస్తుంది ఎవరికి వాళ్ళు కట్టుబడి ఒకవేళ మీరు ఆ యాక్షన్ తీసుకోకుంటే మరి మేమేం చేయాలి? ఆ తర్వాతనే మాట్లాడదాం మేడం. ఏసీ చేస్తాడు సస్పెండ్ ఎందుకంటే సార్ కన్విన్స్ అయినాక నేను ఫైల్ పెట్టడమే లేట్ అవుతా, మరి ఆ తర్వాతనే మేము మా అభిప్రాయం ఎందుకు అప్పటి వరకు సస్పెండ్ చేస్తా అంటున్నా కదా, ఎందుకంటే ఇది మొత్తము చాలా ఓవర్ అయిపోయింది, ఓవర్ అయినప్పుడు దాన్ని ఇన్కమింగ్ ఏదో చైతున్నాయి కదా వస్తాను, దాని మీద మీరు ఏమైనా మారం పెట్టుకో, నేను చెప్పింది పాయింట్ నోట్ చేసుకో, ప్రాబ్లం ఏదైతే ఒక మూడు గారు దీనికి వచ్చిన మీరు ఒక టైం చెప్పండి అంత అరగటానికి, నేను అదే వాళ్ళకి టైం ఇస్తాను. వెరిఫై చేస్తే అవే సంచులు ఉంటున్నాయా, కవర్లు ఉంటున్నాయా, ఏముంటున్నాయా, నేను ఏమంటున్నా రామకృష్ణ ఇన్ని ఎట్లా ఏం రికార్డ్ అవుతుంది, సంచులా బ్యాగులా క్రేట్స్ అవే అక్కడ షాప్ లో మీరు వెరిఫై చేస్తున్నారు, అవే ఉంటున్నాయా, కవర్లు వచ్చిన కవర్లు ఉంటాయి, బ్యాగ్స్ ఉన్న బ్యాగ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అక్కడికి సరుకు ఉంటారు మేడం, ఇప్పుడు 100 ప్యాకెట్లు వచ్చినానుకో ఇద్దరు ముగ్గురికి ఎంటర్ అవుతుంది మేడం, ఆడ అదే ఉంటది, ఇక్కడ 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 ఉంటుంది, ఇక్కడ మార్కెట్ లోకి వచ్చినాక ప్యాకెట్ చేస్తున్నారని కంప్లైంట్ ఉంది. ప్యాకెట్ అయితే చిన్నపిల్లలా చెప్పినట్టు చెప్తే ఇంత మంది ఆయసం
మార్కెట్ లకు ఎంటర్ అయిందా అరే సగం క్వింటాల్ తీసుకుంటారు ఉన్నారు ఇలా పట్టుకొని కూర్చుండవరు కదా కావాలి ఇల్లు కట్టుకుంటారంటే होलसेल मार्केट में मैं हम लोग हिंदी में बोल रहा हूँ इधर देखो उधर देखो होलसेल मार्केट के अंदर रिटेल मार्केट नहीं बेचता बल्कि हमारे को यहाँ पर 25 साल से एक ही बात बोलते लेके आए कि होलसेल मार्केट है इसमें रिटेल मार्केट नहीं बेच सकते कोर्ट ऑर्डर में लेके आके ये बोल के कोर्ट में ले आके यहाँ थैला थैला बेचने का मार्केट है रिटेल मार्केट नहीं होता यहाँ पर थैला काट के बेचने का मार्केट नहीं रहता इसके अंदर आप नहीं बेच सकते बल्कि हमारे को बार बार यही बोलते एक बात कोर्ट को लेके कोर्ट ऑर्डर लेके आए कोर्ट ऑर्डर ला के बाद में 2 एकड़ ज़मीन बाहर देखे हमारे को वहाँ पर बिठाए बिठा के बोले यहाँ पर कभी भी थैला काट के नहीं बेचेंगे चिल्लर नहीं बेचते यहाँ पर सिर्फ होलसेल थैला बिकेंगे यहाँ पर बोल के बोले उसके बाद आज तक भी यही हो रहा है कि यहाँ पर थैला काट के चिल्लर मार्केट बना के चिल्लर बेच रहे बार बार बोलने के बाद भी इस पर अमल नहीं हो रहा अभी मैडम यह बोले कि 14-15 दिन का हमको टाइम दो 15 दिन के अंदर हम इसको कंट्रोल करके देते हैं लाइसेंस सस्पेंड करते बोल के बोले उन्होंने नहीं तो आपका जो है उसके बाद एडिशन लोग बोल के बोले आप होलसेल से बात करें होलसेल मीटिंग भी करें हम लोग कमीशन से भी मीटिंग हुआ रिटेल से भी मीटिंग हुआ फिर हमारे को बोल के ये भी जाए पहला बताइए बोले तो कमीशन सेक्रेटरी क्या बोलते हैं नहीं काटना बोलते प्रेसिडेंट बोलते काटना बोलते दोनों मिलकर हमारे को कन्फ्यूज करके यहाँ पर परेशान करके मार्केट को गोला बना के रखे हुए जिसकी वजह से मार्केट में नुकसान हो रहा गरीबों का बहुत बड़ा नुकसान हो रहा वहाँ पर वहाँ भूखे मरे लोग वहाँ पर लेके जाके वहाँ पर मार्केट में बिठा दिए यहीं पर मार्केट चला दो होलसेल मार्केट रिटेल मार्केट यही मार्केट में होगा उसके बावजूद ही हमारे को उधर रिटेल मार्केट नहीं चल रहा उधर परेशानी हो रहा जिस वजह से नहीं तो हम लोग को अगर यहाँ बेचना है तो यही हमारे को परमिशन दे दो हम लोग यहीं बढ़ जाते बोल के हम लोग यही बोले मैडम बहुत बार कंप्लेंट करे हम यहाँ तक गए कमिश्नर के पास भी गए कमिश्नर के साहब में भी बोले बात उन्होंने बोले यहाँ पर करके देते जाओ यहाँ पर टाइम लेते गए हर टाइम चले गए 4-5 साल से खाली टाइम पर चल रहा काम कुछ भी नहीं हो रहा ऑफिस वाले मीटिंग में करने के बाद उनका स्टाफ ये बोल रहा है कि हाँ मैडम हर पूरी मार्केट में काट रहे बोल के बोल रहा हूँ उन्हें उसके बावजूद में मैडम क्या बोले मैं कट करते यस मैडम हमारे अर्पना मैं करके देती हूँ बोले पलट के ये बोले कि 15 दिन का हमारे को टाइम दो मैं इसके अंदर करके देती हूँ मैं सस्पेंड करती हूँ लोगों को बोल के बोल रहे हैं।